Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వారాహి యాత్ర సక్సెస్ కోసం పవన్ సినిమా స్క్రిప్ట్. ఏదైనా కొత్త సినిమాను రిలీజ్ చేసే ముందు కొందరు దర్శక నిర్మాతలు సెన్సేషన్ క్రియేట్ చేయాలని అనుకుంటారు. దానికోసం కావాలనే బోల్డ్ సీన్లు, వివాదాస్పద సీన్లను ట్రైలర్లుగా రిలీజ్ చేశారు. దాంతో సినిమా విడుదల కాకూడదని, లేకపోతే సదరు సీన్లను తొలగించాలని జనాలు గోళ మొదలు పెడతారు. దిష్టి బొమ్మలను తగల పెడతారు, పోస్టర్లను సించి వేస్తారు, టీవీ డిబేట్లలో రచరచ చేస్తారు. దాంతో సినిమాకు విపరీతమైన ప్రచారం వచ్చేస్తుంది. రిలీజ్ కాగానే జనాలు ఎగబడతారు. తీరా చూస్తే అసలు సినిమాలో ఏమీ ఉండదు. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఇలాగే ఉంటాయి. సినిమాను ఆయన ఏదో ఒక విధంగా వివాదాస్పదం చేస్తారు. తీరా సినిమా విడుదలయ్యాక తుస్సుమంటుంది. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు కూడా అలాంటి జిమ్మిక్కే ప్లాన్ చేసినట్లున్నారు. అందుకనే యాత్రకు ముందే గొడవలు మొదలయ్యేట్లుగా వ్యూహం పనినట్లున్నారు. వారాహి యాత్ర మొదటి విడతలో ఉభయ గోదావరి జిల్లాలోని 11 నియోజకవర్గాల్లో టూర్ ఉంటుందని జనసేన పార్టీ ముందుగానే ప్రకటించింది. ప్రతిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడిలో బహిరంగ సభ ఉంటుందని కూడా జనసేన ప్రకటించింది. ఈ ప్రకటన కేవలం జనాలకు మీడియాకు తెలిసేందుకు చేసేది. అయితే ఇలాంటి వివరాలే పోలీసులకు ఇస్తే సరిపోదు. యాత్ర చేయాలని అనుకుంటే ముందుగా పోలీసులకు సమాచారం ఇచ్చి అనుమతి తీసుకోవాలి. సమాచారం ఇవ్వడమంటే మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ను అందించాలి. ఎందుకంటే వారాహి యాత్ర సజావుగా సాగేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవాలి. యాత్ర సాగే రూట్ మొత్తం పోలీసులు ఉండాలంటే ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకొచ్చి బందోబస్తు డ్యూటీ వేయాలి. సడన్ గా యాత్ర రూట్ మారిందంటే పోలీసులు అంగీకరించరు. ఇప్పుడు సమస్య ఏమిటంటే జనసేన నేతలు అవుట్లైన్ ఇచ్చి యాత్రకు అనుమతి తీసుకున్నారు. పోలీసులేమో మినిట్ మినిట్ ప్రోగ్రామ్ అడుగుతున్నారు. ఇది ఇవ్వడానికి జనసేన నేతలు ఒప్పుకోవడం లేదు. అవసరమైతే కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకుంటామని అంటున్నారు. పోలీసులు పవన్ యాత్రకు అనుమతి నిరాకరిస్తే కదా కోర్టుకు వెళ్లాల్సింది. పోలీసులు అడుగుతున్నది డీటెయిల్ ప్రోగ్రామ్ షీట్ మాత్రమే. మినిట్ మినిట్ ప్రోగ్రామ్ ఇవ్వడానికి జనసేన నేతలకు అభ్యంతరాలు ఏమిటో. ఇదంతా చూస్తుంటే సినిమా రిలీజ్కు ముందు హైప్ క్రియేట్ చేయడానికి చేసే ప్రయత్నంలాగానే కనిపిస్తోంది. చూడాలి మరి పోలీసులు ఏం చేస్తారో, పవన్ వారాహి యాత్ర సినిమా ఎంత హిట్ అవుతుందో.